హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేనైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నీట్గా డాట్స్తో సహా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ముందుగా షేప్ బెల్ట్ని ఇలాగ ఎదురు బెదురు పెట్టుకొని దీని ప్రకారం మనం లోపల వేసే క్లాత్లను కూడా రెడీలో పెట్టుకోవాలి. కొంచెం మందపాటి క్లాత్లు వేసుకోవాలి. ఇక్కడ నేను డాట్స్ కొలతలు చూపిస్తున్నానండి. ఇదైతే 2.5 ఇంచులు, ఇది 3.5 ఇంచులు. ఇక్కడ ఈ మూడింటి మధ్యలో గ్యాపు సమానంగా ఉండాలి. ఈ విధంగా మార్చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 ఇంచులు 2 ఇంచులు, మూడు వైపులా ట్రయాంగిల్గా 2 ఇంచులు మాత్రమే ఉంది గ్యాప్ అనేది. ఇక్కడ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కుట్లోకి వెళ్తుంది కదండి, సో 2 ఇంచెస్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచులు, ఒక పాయింట్ తక్కువ 4 ఇంచులు మార్క్ చేసుకొని ఈ విధంగా ప్లస్ మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి 1.5 ఇంచు పెట్టాను. అది మన చెస్ట్ని బట్టి అండి, 1.5 పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు. నార్మల్గా అయితే 1.5 సరిపోతుంది అన్నమాట. ఇలాగా ట్రయాంగిల్ వేటలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇది మెయిన్ డాట్స్ అన్నమాట. దీని ప్రకారం ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టే వైపు, కాజా పట్టే వైపు ఈ విధంగా 1/2కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఉంది కదా, అలానే ఇక్కడ నుంచి ఇటువైపు ఉజ్జాయింపుగా ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకున్న 2 ఇంచెస్ ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఈ మూడు గీతల్ని ఈ విధంగా స్కేల్ సహాయంతో గీసేసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్స్ అనేవి 2-2 ఇంచెస్సే ఉండాలి. ఇదిగోండి, ఇటు చూస్తే 2-2 ఇంచెస్ ఈక్వల్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకి మిడిల్ పాయింట్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా ట్రయాంగిల్ రావాలన్నమాట. ఇప్పుడు దీని ప్రకారము ఒక పార్ట్ని నేను కుట్టి చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ టక్స్ ఎప్పుడు కూడా మనకి డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఫస్ట్ ఏమో రఫ్ లాగాలి, ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ రఫ్ లాగాలన్నమాట. రఫ్ లాగినాక ఈ పై వైపున రఫ్ లాగకూడదు, అలా కొంచెం దారంతో వదిలేయాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా వేసుకోవాలి మెయిన్ డార్స్ తర్వాత. ఇదిగోండి, ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు వేసుకోవాలి. తర్వాత ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు కూడా వేసుకోవాలి. ఇది కనిపించట్లేదు కాబట్టి బ్యాక్ సైడ్ పడేలాగా ఒకసారి దీని మీద ట్రేస్ చేస్తున్నాను నేను. ఈ విధంగా రెండు వైపులా కూడా ఇలా గీసుకొని దీని ప్రకారము కుట్టేసుకోవాలి. ఇది కూడా ఇది 1/2 ఇంచ్ ఉండకూడదండి, కరెక్ట్గా పాదం వెడల్పు, ఒక 1 సైడ్ పాదం ఉంది చూసారా, దాని అంతే ఉండాలి, సన్నగా ఉండాలి. ఇది కూడా అంతే, చివరి వైపున రఫ్ లాగకూడదు. ఫస్ట్ రఫ్ లాగాలి, తర్వాత ఇక్కడ దారం వదిలేయాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడ కూడా అంతే, పాదం అంత వెడల్పే పెట్టుకోవాలి. ఇది డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం షేప్ బెల్ట్ వేసుకోవాలి. ఒకసారి దీన్ని లుక్ చూపిస్తున్నాను, ఇలా వచ్చిందన్నమాట. ఇదిగోండి, ఇలా వస్తుంది అన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కష్టం అనుకునే వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు పై వైపున మన మెయిన్ పీస్ పెట్టుకోవాలి, కిందన వైపున లైనింగ్ కొంచెం మందపాటిది పెట్టుకోవాలండి. అప్పుడే షేప్ బెల్ట్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, కొంచెం ఎక్కువ మెయిన్ పార్ట్కి కొంచెం ఎక్కువ క్లాత్ పై వైపుకి పెట్టుకొని ఇలా స్టిచ్ చేయాలన్నమాట. అప్పుడే మనకి సమాన్ చేసినప్పుడు ఈక్వల్గా వస్తుంది. ఇక్కడ మెయిన్ డార్స్ లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా యాడ్ చేయాలన్నమాట. ఈ మూడిటిని సమానంగా పెట్టుకుంటూ ఇలాగ కుట్టాలి. ఇది షేప్ బెల్ట్ మనం ఎక్కువే కట్ చేసుకుంటాం కానీ సరిపడా కట్ చేసుకోకూడదండి. ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు, అదే తక్కువైతే మళ్ళీ అక్కడికక్కడ జాయిన్ చేయలేం కదా. సో అందుకని ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ అనేది ఎక్కువే కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నాకు 1.5 ఇంచ్ పైనే ఎక్కువ క్లాత్ మిగిలింది, ఇది కట్ చేసేసేయాలి. ఇప్పుడు దీని మీద ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి, ఎందుకంటే మనం మూడింటిని కలిపి స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం అటు ఇటు అవిన ఈ స్టిచ్ కంప్లీట్గా ఈక్వల్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ రెండు పీసెస్ని ఈ విధంగా తీసేస్తే కిందకి అనేస్తే వెనకతల క్లాత్ అనేది కనిపించదు. ఒకసారి మీకు ఇక్కడ ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేస్తానండి. ఇక్కడ కుట్ అనేది లోపల వైపుకి కనిపించదు అన్నమాట. ఇక్కడ చూడండి, ఈక్వల్గా వచ్చింది. ఈ విధంగా క్లాత్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఇదిగోండి, ఇప్పుడు
కింద వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కదా, అందుకని బ్యాక్ పార్ట్ సహాయంతో ఒకసారి బ్యాక్ పార్ట్ పెట్టుకొని దాని ప్రకారం ఇదిగోండి కరెక్ట్గా షోల్డరు ఆర్మ్ హోలు మొత్తము అడ్జస్ట్ పెట్టుకేసుకొని ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మనకి ఆర్మ్ హోల్లో హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తొక్కులు రావన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పొడవుగానే తీసుకుంటాం షేప్ బెల్ట్ని. ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా ఉంది కదా, దీన్ని ఇప్పుడు లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. దీని ప్రకారం ఒక మార్క్ చేసేసుకొని కరెక్ట్గా సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఈ విధంగా, ఇది కొత్తగా బిగినర్స్ నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందని ఈ మెథడ్ చూపిస్తున్నాను అన్నమాట. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది మెయిన్ డార్స్, అదే మెయిన్ పార్ట్ లోపలికి ఫోల్డ్ చేస్తాం. కింద వైపును కూడా క్లాత్ ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కింద వైపున స్టిచ్ వేసేసిన తర్వాత ఇక్కడ పైన షేప్ బెల్ట్ వైపున దీని మీద చివరి వైపున ఒక స్టిచ్ వేయాలి. ఎక్సెస్ క్లాత్ ఏమైనా దారాలు ఉన్నా ఇలా నీట్గా ట్రిమ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా దీని మీద ఒక స్టిచ్ వేసేసేయాలి. యాక్చువల్లీ పొట్లం కట్టినట్టు అలా కూడా వేసుకోవచ్చు, అది అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా కూడా షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవచ్చు. అంటే పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి రివర్స్ చేస్తాం కదా, అలా కాకుండా ఇది ఒక మెథడ్ అన్నమాట. లోపల వైపు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ షేప్ బెల్ట్ అటాచ్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక కరెక్ట్గా సమానంగా ఉందో లేదో చూస్తున్నానమాట. ఎందుకంటే మనము ఫోల్డింగ్ చేసి అంటే రివర్స్ చేయలేదు కదా, సో ఈక్వల్గా ఉండేటట్టు చూసి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాం జస్ట్ అంతేను. ఈ విధంగా మొత్తము ఈక్వల్గా ఉందో లేదో చూసుకోవాలి, అప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా షేప్ ఫ్రంట్ పార్ట్స్ రెండు కుట్టేసినాక మెడ వైపు నుంచినేమో కాజా పట్టి వేసుకోవాలి, అలానే షేప్ బెల్ట్ వైపు నుంచినేమో ఉక్స్ పట్టి వేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి ఆల్రెడీ అందరికీ వచ్చే ఉంటుందని చెప్పి నేను స్పీడ్గా స్టిచ్ చేసి చూపించేస్తున్నానండి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయటమే. ఉక్స్ పట్టి లోపలికి ఉంటుంది, కాజా పట్టి బయట వైపుకి ఉంటుంది అన్నమాట. ఇది ఇలా పెట్టుకుంటే ఇలా షేప్ బెల్ట్ డార్సులు కానీ ఈ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి డార్సులు కానీ ఇలా ఎక్కువగా రావాలి. మీకు కనుక అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.